హ్యా గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా కొండ నేర వస్తుందో కొండ నేర మీరు ఇస్తారో నమ్ముతూ లెట్ స్టార్ట్. ముందుగా నేను ఈ సినిమా థియేటర్లో చూశాను. ఆగస్ట్ 15కి రిలీజ్ అయిన వాటన్నిటిలోనే నాకు బాగా నచ్చిన సినిమా మాత్రం ఐ అనమాట. ఎందుకంటే నేను పర్సనల్గా నమ్ముతాను సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఎస్, చాలామంది తంగనం ఈజ్ ద విన్నర్ అన్నారు, కానీ స్టోరీ పరంగా చూసుకున్నా ఇట్స్ లైక్ ఒక సినిమా సినిమాలా ఉంటుంది. ఆఫ్కోర్స్ ఆస్కర్ విన్నింగ్ అంటారు, చాలా బాగా తీశారు, ఒప్పుకుంటాను. బట్ నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట, బోర్ కొట్టకూడదు. ఈ సినిమాలో హీరో పక్కనున్న ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్స్ బీభత్సంగా యాక్ట్ చేశారండి. వాళ్ళిద్దరి పేర్లు రాజ్ కుమార్ కసిరెడ్డి అని చెప్పేసి, ఆయన రాజావారు రాణివారు దగ్గర నుంచి ఫేమస్, ఫస్ట్ సినిమా నుంచి ఆయన ఆ కామెడీ టైమింగ్ కానీ ఆయన నోట్లోంచో ఏం మాటలనే నవ్వు వచ్చేస్తుంది. ఆ రేంజ్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఫ్యూచర్లో పెద్ద కమెడియన్ అవుతారని నాకు అనిపిస్తుంది. అండ్ అంకిత్ కోయా అని చెప్పేసి ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ హీరో కూడా సెటిల్డ్గా మ్యాట్ సినిమాతో పోల్చుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేసే ఉందనిపించింది. ఆ మ్యాట్ సినిమాలో కంప్లీట్గా మిగతా ఇద్దరు కవర్ చేస్తారు, ఈ సినిమాలో ఖచ్చితంగా కొంచెం కనిపించారనమాట. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారనమాట. కాన్సెప్ట్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ జస్ట్ ఏ లవ్ స్టోరీ, బట్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి క్యాస్ట్ కాన్సెప్ట్ని తీసుకుని ఎక్కడ చెడగొట్టేస్తారేమో అనుకున్నాను, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు ఏమైనా అయిపోతాయేమో ఆ టైప్ ఆఫ్ అనుకున్నాను, కానీ క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేశారు అనిపించింది. ఆ పాయింట్ చెప్పే పాయింట్ కూడా చాలా బాగా చెప్పారనమాట. సో డైరెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా రంగనాయకి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో స్క్రీన్ మీద ఇంకా బాగుంటుంది. అండ్ మిగతా సాంగ్స్ కూడా యావరేజ్గా అనిపించాయి. ఓవరాల్గా సినిమా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఈ సినిమా మొత్తం వర్షం పడుతుందండి, నాకు అదే అర్థం కాదు సినిమాటోగ్రఫీ ఏంటో కానీ సినిమా మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది. కొన్ని షార్ట్స్లో ఎడిటింగ్ అనమాట, అది వర్షం పడదు కానీ వర్షం పడినట్టు ఎడిటింగ్ చేశారు. మరి ఎందుకు అలా చేశారో తెలియదు, కానీ మేబీ మూడ్ని సెట్ చేయడానికో టోన్ని సెట్ చేయడానికో వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళు కావాలనే చేశారు. సో ఎందుకు చేశారు అనేది తెలియదు, కానీ కొన్ని కొన్నిసార్లు వర్షం పడుతుంది కానీ ఆ మనుషులు తడవట్లేదు, ఆ ఎడిటింగ్లో కావాలని ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. మధ్య మధ్యలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఏ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తాను. నేనైతే 3/5 ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. That's it for this video. This is Kanyagaru Cinema Pictures signing off.